गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू इंग्लिश क्लास। लास्ट क्लास मैं थर्ड लेसन फिनिश चेस्तुन्नाम कदा। क्लासिफिकेशन ऑफ नाउन्स नंबर कंप्लीट अयिपोयिंदि कदा मनकि। टुडे वी आर गोइंग टू लर्न न्यू लेसन, दैट इज क्लासिफिकेशन ऑफ नाउन्स जेंडर। क्लासिफिकेशन ऑफ नाउन्स इंतकु मुंदु ऑलरेडी मैं नाउन्स नि क्लासिफाई चेसाम कदा, फोर टाइप्स गा चेसुकुन्नाम। ओन्ली फोर टाइप्स कदा, इंका चाला टाइप्स गा कूडा मनं वाटिनि क्लासिफाई चेसुकोवच्चु। అలాగే మనం ఈరోజు చెప్పుకునే లెసన్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ నౌన్స్ జెండర్. జెండర్ మీన్స్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ మేల్ ఆర్ ఫీమేల్. ఈ జెండర్లో ఫీమేల్ అండ్ మేల్ వీళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు బాయ్ గర్ల్ ఎలా ఉన్నారో అలానే ఫీమేల్ మేల్ కూడా ఉంటారు. ఫీమేల్ అంటే గర్ల్స్, మేల్ అంటే బాయ్స్, ఓకేనా? ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటో మీకు తెలుసు కదా, ఈవీఎస్లో నేర్చుకున్నారు. ఓకే, లివింగ్ థింగ్స్ అన్నీ కూడా మేల్ కానీ ఫీమేల్ కానీ ఉంటాయి. సపోజ్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ లివింగ్ థింగ్స్ చూద్దాం, తర్వాత ఫీమేల్ లివింగ్ థింగ్స్ చూద్దాం. నేమింగ్ వర్డ్స్ ఫర్ మేల్స్ ఆర్ కాల్డ్ నౌన్స్ ఆఫ్ మస్కులిన్ జెండర్. మస్కులిన్ జెండర్ అంటే ఏంటంటే, నేమింగ్ వర్డ్స్ ఉంటాయి కదా మనకి కొన్ని, ఇప్పుడు ఆ నేమింగ్ వర్డ్స్ అనేవి మేల్స్ అయితే వాటిని మనం మస్కులిన్ జెండర్ అంటాం. అంటే మేల్స్, అబ్బాయిలు అని, ఓకేనా? నేమింగ్ వర్డ్స్ అనేవి అబ్బాయిల పేర్లు అయితే దాన్ని మనం మస్కులిన్ జెండర్ అంటాం. మస్కులిన్ జెండర్ అంటే మగవాళ్ళు అని, ఓకేనా? లెట్ అస్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. లుక్ హియర్ స్టూడెంట్స్, హియర్ ఆర్ సమ్ మస్కులిన్ జెండర్ నౌన్స్ ఆర్ దే. వాట్ ఆర్ దే? కెన్ యూ రీడ్ విత్ మీ? ఫస్ట్ వన్ ఈజ్ మ్యాన్, నెక్స్ట్ బాయ్, నెక్స్ట్ కాక్. మ్యాన్ అంటే మగ మనిషి అని, బాయ్ అంటే అబ్బాయి, కాక్ అంటే కోడిపుంజు. సో మనం యానిమల్స్లో కూడా చూస్తామన్నమాట గర్ల్ బాయ్ని కదా. సో కాక్ అనేది కోడిపుంజు, మేల్ అన్నమాట. మేల్కి ఆపోజిట్ ఏంటి? ఫీమేల్ కదా. సో ఇప్పుడు మీరు ఈ కింద ఉన్న మస్కులిన్ జెండర్కి ఫెమినిన్ జెండర్స్ చెప్తారా? కెన్ యూ ట్రై? ఓకే, మ్యాన్ అంటే మగ మనిషి, ఆడ మనిషిని ఏమంటారు మరి? ఉమెన్. నెక్స్ట్ సెకండ్ వన్ బాయ్. బాయ్కి ఫీమేల్ ఏంటి? గర్ల్. కాక్ హెన్. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనం చూసింది మస్కులిన్ జెండర్. ఆపోజిట్ కూడా చెప్పుకున్నాం కదా, అవి ఫెమినిన్ జెండర్. అవేంటో ఒకసారి నెక్స్ట్ ఇమేజ్లో చూద్దాం. నేమింగ్ వర్డ్స్ ఫర్ ఫీమేల్స్ ఆర్ కాల్డ్ నౌన్స్ ఆఫ్ ఫెమినిన్ జెండర్. ఇందాక కొన్ని నేమింగ్ వర్డ్స్ చెప్పుకున్నాం కదా, ఆ నేమింగ్ వర్డ్స్ ఏంటి? మేల్స్ అన్నమాట. మేల్స్ని మనం ఏమని పిలుస్తాం? మస్కులిన్ జెండర్ అంటాం. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం, నేమింగ్ వర్డ్సే అవి కూడా, కాకపోతే ఫీమేల్ వర్డ్స్ అవి. సో వాటిని మనం ఏమంటాం? ఫెమినిన్ జెండర్ అంటాం, ఓకేనా? మేల్ అయితే మస్కులిన్ జెండర్, ఫీమేల్ అయితే ఫెమినిన్ జెండర్. లుక్ హియర్ స్టూడెంట్స్, దీస్ ఇమేజెస్ ఆర్ ఫెమినిన్ జెండర్, అంటే ఫీమేల్స్ అన్నమాట. ఇందాక మనం మస్కులిన్ జెండర్ వర్డ్స్ చెప్పుకున్నాం, గుర్తుందా? ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? మ్యాన్. మ్యాన్కి ఆపోజిట్ ఏం చెప్పుకున్నాం? ఉమెన్ అనుకున్నాం కదా. చూడండి, ఉమెన్ కనిపిస్తుందా ఇక్కడ మీకు? సో అది ఫెమినిన్ జెండర్ అన్నమాట. అలాగే బాయ్కి ఆపోజిట్ చెప్పుకున్నాం, గర్ల్. సో గర్ల్ అనేది ఫెమినిన్ జెండర్. నెక్స్ట్ కాక్ అనేది మస్కులిన్ జెండర్ కదా, దానికి ఆపోజిట్ ఏంటి ఇప్పుడు ఫెమినిన్ జెండర్ ఏంటి? ఎస్, హెన్. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, అవే ఇక్కడ మీకు వచ్చినాయి. ఇప్పుడు అర్థమైందా మీకు మస్కులిన్ జెండర్కి ఫెమినిన్ జెండర్కి డిఫరెన్స్? రైట్ ద ఫెమినిన్ జెండర్ ఆఫ్ ది ఫాలోయింగ్. మీకు నేను ఇప్పుడు కొన్ని మస్కులిన్ జెండర్ నేమ్స్ ఇస్తాను, వాటికి ఫెమినిన్ జెండర్ నేమ్ రాయాలి. నేను ఆన్సర్ చెప్పేలోపు మీరు ఆన్సర్ రాసేసేయాలి. ఒకవేళ మిస్టేక్ అయితే రబ్ చేసి రాసుకోండి, ఓకేనా? ఎవ్రీబడి విల్ ట్రై, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాలి. సీ హియర్ స్టూడెంట్స్, హియర్ ఆర్ సమ్ వర్డ్స్ ఆర్ దే, దిస్ ఆల్ నాన్సర్ మస్కులిన్ జెండర్. సో write the feminine gender of these words. First one is sir, this is male. Sir ki feminine word enti? Yes, madam. Madam spelling madam, madam. Second one is fox. Fox is a male word. What is the feminine word of fox? Yes, vixen. Vixen spelling vixen, vixen. Next word sun. Son is a masculine gender. What is the feminine gender? Yes, daughter. Son ki feminine enti? Yes, daughter. D-A-U-G-H-T-E-R, daughter.
ఎస్ఓఎన్ సన్. ఎస్ఓఎన్ సన్ అంటే సూర్యుడు కదా, ఎస్ఓఎన్ సన్ అంటే కొడుకు అని. ఓకేనా, సన్కి ఆపోజిట్ ఎస్ఓఎన్ సన్. నెక్స్ట్ వర్డ్ బీఓవై బాయ్. బాయ్కి ఫెమినిన్ వర్డ్ గర్ల్, గర్ల్ స్పెల్లింగ్ జిఐఆర్ఎల్ గర్ల్. నెక్స్ట్ బుల్, ఇట్ ఈజ్ ఏ మేల్ వర్డ్. సో వాట్ ఈస్ ద ఫీమేల్ వర్డ్ దట్ మీన్స్ ఫెమినిన్ వర్డ్? ఎస్, కౌ, COW, కౌ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సిక్స్త్ వన్, డాగ్. డాగ్ ఈజ్ ఏ మస్కులిన్ జెండర్. వాట్ ఈస్ ద ఫెమినిన్ జెండర్? ఎస్, బిచ్, BITCH, బిచ్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ లయన్. వాట్ ఈస్ ద ఫెమినిన్ వర్డ్? ఎస్, లయనెస్, LIONESS, లయనెస్. నెక్స్ట్ మ్యాన్. వాట్ ఈస్ ద ఫెమినిన్ వర్డ్? ఎస్, ఉమెన్, WOMAN, ఉమెన్. నెక్స్ట్ కింగ్. వాట్ ఈస్ ద ఫెమినిన్ వర్డ్ ఆఫ్ కింగ్? క్వీన్, QUEEN, క్వీన్. నెక్స్ట్ వర్డ్ కాక్. వాట్ ఈస్ ద ఫెమినిన్ వర్డ్ ఆఫ్ కాక్? ఎస్, హెన్, HEN, హెన్. డాగ్ అనేది బాయ్, మరి గర్ల్ డాగ్ని ఏమంటారు? పిచ్ అంటారు. లయన్ అనేది బాయ్ లయన్, మరి గర్ల్ లయన్ ఏమంటారు? లయనెస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ మీకు తెలుసు కదా మ్యాన్కి ఉమెన్, కింగ్ అంటే రాజు, క్వీన్ అంటే రాణి, కాకు హెన్. నెక్స్ట్ వర్డ్ టైగర్. టైగర్ ఈజ్ ఏ మస్కులిన్ వర్డ్, వాట్ ఈస్ ద ఫెమినిన్ వర్డ్? ఎస్, టైగ్రస్, TIGRESS, టైగ్రస్. నెక్స్ట్ వర్డ్ హీరో. వాట్ ఈస్ ద ఫెమినిన్ వర్డ్ ఆఫ్ దిస్ వర్డ్? ఎస్, హీరోయిన్, HEROINE, హీరోయిన్. నెక్స్ట్ పప్పా. పప్పాకి ఫెమినిన్ వర్డ్ ఏంటి? మమ్మ, MAMA, మమ్మ. నెక్స్ట్ వర్డ్ యాక్టర్. యాక్టర్కి ఫెమినిన్ వర్డ్? యాక్ట్రస్, ACTRESS, యాక్ట్రస్. నెక్స్ట్ అంకుల్. అంకుల్కి ఫెమినిన్ వర్డ్? ఆంట్, AUNT, ఆంట్. లెట్ అస్ సీ నెక్స్ట్ వర్డ్ హార్స్. హార్స్ ఈజ్ ఏ మస్కులిన్ జెండర్, వాట్ ఈస్ ద ఫెమినిన్ జెండర్ ఆఫ్ దిస్ వర్డ్? మేర్, MARE, మేర్. నెక్స్ట్ ఫాదర్. వాట్ ఈస్ ద ఫెమినిన్ వర్డ్ ఆఫ్ దిస్ వర్డ్? ఎస్, మదర్, MOTHER, మదర్. నెక్స్ట్ ప్రిన్స్. వాట్ ఈస్ ద ఫెమినిన్ వర్డ్ ఆఫ్ దిస్ వర్డ్? ఎస్, ప్రిన్సెస్, PRINCESS, ప్రిన్సెస్. నెక్స్ట్ వర్డ్ బ్రదర్. వాట్ ఈస్ ద ఫెమినిన్ వర్డ్ ఆఫ్ దిస్ వర్డ్? ఎస్, సిస్టర్, SISTER, సిస్టర్. నెక్స్ట్ నెప్యూ. నెప్యూ అంటే ఎవరో తెలుసా మీకు? ఇప్పుడు నేనున్నాను, నాకు సిస్టర్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నారనుకోండి, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా. అలాగే మీకు అంతే, సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఉండి వాళ్ళకి పిల్లలు ఉంటారు. చూసారా, మీ సిస్టర్ వాళ్ళ పిల్లలు, వాళ్ళని నెప్యూ అంటారు. బాయ్ అయితే నెప్యూ అంటారు, మరి గర్ల్ని ఏమంటారు? నీస్, NIECE, నీస్. సో మీ సిస్టర్ వాళ్ళ పిల్లల్ని బాయ్ అయితే నెప్యూ అంటారు, గర్ల్ అయితే నీస్ అంటారు. అండ్ ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ హస్బెండ్. హస్బెండ్కి ఫెమినిన్ వర్డ్ ఏంటి? ఎస్, వైఫ్, WIFE, వైఫ్. నెక్స్ట్ వర్డ్ గ్రాండ్ సన్. గ్రాండ్ సన్ అంటే ఎవరు? మనవడు అని. మరి మనవరాలను ఏమంటారు? గ్రాండ్ డాటర్, GRANDE, గ్రాండ్, DAUGHTER, డాటర్, గ్రాండ్ డాటర్. నెక్స్ట్ వర్డ్ జెంటిల్మ్యాన్. జెంటిల్మ్యాన్కి ఫెమినిన్ వర్డ్ ఏంటి? ఎస్, లేడీ, LADY, లేడీ. అండ్ ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ అంటే తాతయ్య. మరి అమ్మమ్మని, నానమ్మని ఏమంటారు? గ్రాండ్ మదర్, GRANDE, గ్రాండ్, MOTHER, మదర్, గ్రాండ్ మదర్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ బ్రైడ్ గ్రూమ్. బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు. మరి పెళ్లి కూతుర్ని ఏమంటారు? బ్రైడ్ అంటారు, అంటే స్పెల్లింగ్ BRIDE, బ్రైడ్. ఓకే స్టూడెంట్స్, టుడే క్లాస్ ఈజ్ ఓవర్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ లెర్న్ హౌ టు చేంజ్ సెంటెన్సెస్ ఆఫ్ మస్కులిన్ జెండర్ అండ్ ఫెమినిన్ జెండర్. మస్కులిన్ జెండర్ అండ్ ఫెమినిన్ జెండర్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ. సో నెక్స్ట్ క్లాస్లో మనం సెంటెన్సెస్ని చేంజ్ చేద్దాం, అంటే మస్కులిన్ సెంటెన్స్ని ఫెమినిన్ జెండర్ సెంటెన్స్లోకి చేంజ్ చేయడం. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ టు ఆల్.